బ్యాక్ టు ఏజెస్ కిచెన్ బ్లాగ్స్. అందరూ బాగున్నారా అండి? మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం అండి. మా ఛానల్ను ఫస్ట్ టైం చూసే వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ సపోర్ట్ వల్ల మా ఛానల్ అయితే మరింత ముందుకైతే వెళ్తుంది. ఇవాళ అయితే టేస్టీ రెసిపీ అండి, చిన్న కాకరకాయ అంటారు. చిన్న కాకరకాయ ఇప్పుడైతే వెల్కమ్ బ్యాక్ టు రేతీస్ కిచెన్ బ్లాగ్స్. అందరు బాగున్నారా అండి? నేను కూడా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామండి. మా ఛానల్లో ఫస్ట్ టైం చూసే వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ వల్ల అయితే మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుందండి. వాళ్ళైతే చాలా ఇష్టమైందండి, మా ఇంట్లో అందరికీ ఇష్టమైన వంట ఇదైతే చిన్న కాకరకాయ. చిన్న కాకరకాయ అంటే చాలా ఇష్టము. ఇదైతే వర్షాకాలంలోనే వస్తాయండి, ఇవి మరి ఎప్పుడూ కనపడవు. ఇప్పుడైతే అది ఎలా చేయాలో ఏంటో అనేది అయితే ప్రాసెస్లో పెడితే వెళ్ళిపోయి చూడవచ్చు. రొట్టె, కాకరకాయ, చిన్న కాకరకాయ అయితే చూసేద్దాం, పదండి. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే కాకరకాయ అయితే చేద్దాం అనుకుంటున్నామండి. ఇవైతే వర్షాకాలంలోనే వస్తాయి మనకి, చేనులో అక్కడక్కడ పడతాయంట ఇవైతే. ఇప్పుడైతే వర్షాకాలంలో కనిపిస్తాయి, మా ఆయన అయితే తెచ్చాడు నిన్ననే. చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇవైతే ఎలా చేయాలో ఏంటో అనేది అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి, ఈ కాకరకాయ అంటే మా ఇంట్లో చాలా ఇష్టం అండి, మా ఆయనకు మా అత్త వాళ్ళకి అందరికీ ఇష్టము. ఇదైతే దీనికి ఒక రెండు ఆనియన్స్ అయితే కావాలి, అలానే పచ్చిమిర్చి కావాలి. ఫస్ట్ అయితే ఈ కాకరకాయలని బాగా కడుక్కోవాలండి. ఇవి ఉసుకలా ఉంటాయి కాబట్టి కడుక్కొని బాగా వేపుకోవాలి. ఇదైతే ఫస్ట్ బాగా కడుక్కోవాలి. రొట్టెలపైన చపాతీలకైనా చాలా బాగుంటాయండి ఇవి టేస్ట్. అన్నంలో కూడా తింటారు నంచుకోవడానికి. చండి, ఇలా వాటర్లో అయితే కడుక్కొని ఇలా వేసుకుంటే ఇందులో ఉండే ఉసుక డస్ట్ అంతా వెళ్ళిపోతుంది. చండి, ఫస్ట్ అయితే కాకరకాయ ఇలా వేపుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చాయో కమెంట్ అయితే పెట్టండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు, ఒక లైక్ అయితే కొట్టండి. మా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయి, ఫీలింగ్ టిప్స్ ఉన్నాయండి. ఫ్యామిలీ ఫెస్టివల్ ఫ్యామిలీ బ్లాగ్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్ అయితే సపోర్ట్ అయితే చేయండి. ఆయిల్ వేసుకోవాలండి. కాకరకాయ, చిన్న కాకరకాయ అంటారు. చిన్న కాకరకాయని ఇప్పుడు తర్వాత అయితే వేసేద్దాం. ఆయిల్ అయితే వేడి అయ్యాక కొద్దిగా జీలకర్ర రావాలి, అలానే కరివేపాకు. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ రెండు పచ్చిమిర్చి కూడా వేసి బాగా ఫ్రై చేస్తాను. కొద్దిగా సాల్ట్ వేస్తే త్వరగా అయితే మగ్గుతాయండి ఆనియన్స్. చూడండి, ఈ ఎల్లిపాయ కారం కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ఫస్ట్ ఎల్లిపాయలు కొంచెం దంచుకొని కారం ఉప్పు వేసుకొని ఎల్లిపాయ కారం అయితే రెడీ చేసి పెట్టుకోవాలి ఫస్ట్. చూడండి, కొద్దిగా సాల్ట్ అలానే కారం. చూడండి, కారం అంది వేసుకొని మళ్ళీ ఒకసారి మెత్తగా చేసుకోవాలి. ఈ ఎల్లిపాయ కారం వేసుకుంటే కాకరకాయల టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది కూడా. చూడండి, ఇక్కడ ఆనియన్స్ కూడా ఫ్రై అవుతున్నాయి. చూడండి, ఆనియన్ అయితే బాగా ఫ్రై అవుతుంది. ఇప్పుడైతే ఇందులో పసుపు వేసుకుందాం. ఫస్ట్ ఇంకా ఎల్లిపాయ కారం అయితే వేసుకొని కొద్దిగా వాసన పోయే వరకు అలానే ఉంచాలి. చూడండి, ఎల్లిపాయ కారం అయితే పెంచుకున్నాం కదా, మరి ఇందులో వేసుకోవడం. చండి, ఎల్లిపాయ బాగా వేసి ఇదంతా కలిసేట్టు కలిపేసుకోవాలి. చండి, రొట్టెలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. చండి, ఎల్లిపాయ కారం వేసినాం కదా, ఇప్పుడైతే చివరగా కాకరకాయలు కూడా వేసుకుంటే
వేసుకోవాలండి. కాకరకాయలు వేసి కలుపుదాం. చూడండి ఇక్కడ సైడ్ అయితే చిన్న కాకరకాయ అంటారు, మరి మీరు ఏమంటారో కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోయే చిన్న కాకరకాయ అయితే రెడీ. చూడండి ఇలానే ఒక 5 మినిట్స్ ఇలా ఉంచుతే కొద్దిగా మొత్తం కాకరకాయ అంతా మసాలా అంతా పట్టేస్తాం. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇవైతే వర్షాకాలంలోనే దొరుకుతాయండి. ఇలా చిన్న కాకరకాయ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు అయితే ఒక బౌల్లో సర్వ్ చేసేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, కాకరకాయ అయితే రెడీ. ఇవి రొట్టెలో చేసుకుంటే చాలా చాలా బాగుంటాయండి. చూడండి జొన్న రొట్టె అయితే చేసిందండి. ఇది అయితే తీసుకోవాలి ఇలా కలుపుకుంటే. ఇలా అయితే సాఫ్ట్గా పట్టుకోవాలండి తిండి. రొట్టెలు కూడా బాగా వస్తాయి. నేనైతే చన్నీళ్ళే వాడుతున్నాను. పెన్నం కూడా వేడి పెట్టు, తడిపేలోపు పెన్నం అయితే వేడి అవుతుంది. అప్పుడైతే రొట్ట చేసుకోవడం ఈజీ. చండి పిండి అయితే ఇలా సాఫ్ట్గా ఎలా సర్వ్ చేసుకున్నామంటే రొట్టె కాకరకాయ చాలా టేస్టీగా ఉండే రొట్టె కాకరకాయ అయితే రెడీ. చివరి దాకా చూసి అయితే మాకు సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.